హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ కాస్మటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు మనం డూస్ అండ్ డోన్స్ ఇన్ యాక్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ, పింపుల్స్ ఉన్నప్పుడు ఏమేం చేయొద్దు. చాలామంది ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది కదా, సో మనది ఆయిలీ స్కిన్ టైప్ అని పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయని ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయడం చేస్తూ ఉంటారు. ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి స్కిన్ డ్రై అయిపోతుందని ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందండి. సో నెవర్ ఎవర్ ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయడం అయితే చేయొద్దు. సెకండ్లీ, హార్ష్ ఎక్స్ఫోలియన్స్ యూజ్ చేయడం. హార్ష్ ఎక్స్ఫోలియన్స్ అంటే మనం స్క్రబ్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలా ఎక్స్ఫోలియన్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఇంకా హార్మ్ జరుగుతుంది కానీ పింపుల్స్ అనేవి తగ్గవు. థర్డ్లీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్, నెవర్ ఎవర్ పాపౌట్ యువర్ పింపుల్ అండి. మనం ఏంటంటే కొంచెం దురదొస్తుందనో, బాగా ఆయిలీగా లేకపోతే పస్లా కనిపిస్తుందని పాపౌట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్లీ మనం ఈ అన్హైజీనిక్ హ్యాండ్స్తో చేస్తామన్నమాట. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా అంతా మనం స్కిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నార్మల్గా ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి పస్ట్యూల్స్ లాగా, అంటే చిన్న చిన్న చీమ్ కురుపుల్లాగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్లీ, ఇవి సూపర్ఫిషియల్గా ఉంటాయి కదండి, మనం ఇలా పాపౌట్ చేయడం వల్ల కొంచెం డీప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆబ్వియస్గా డీప్ అయింది అన్నప్పుడు ఎయిదర్ స్కార్స్ అవ్వచ్చు లేదంటే మార్క్స్ లాగా పడవచ్చు. సో అందుకని ఎప్పుడు పాపౌట్ చేయొద్దు. థర్డ్లీ, ఎక్కువ పాపౌట్ చేయకపోతే మనకి ఎర్లీగా తగ్గొచ్చు కదండి. మేబీ మనకి ఒక 1 week to 10 days తగ్గేది, మనం ఇలా అంతా దాన్ని మ్యానిపులేట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం తగ్గేదానికి టైం పట్టచ్చు అన్నమాట. సో ఎప్పుడు పాపౌట్ అనేది చేయొద్దండి. థర్డ్లీ, మనం థిక్ ఫౌండేషన్స్ అండ్ క్రీమ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూజువల్గా పింపుల్స్ అనేవి డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. సో థిక్ క్రీమ్స్ అండ్ ఫౌండేషన్స్ మనం దో కన్సీల్ చేయడానికి వాడినా మనకి డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల కొత్తగా పింపుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో థిక్ ఫౌండేషన్స్ అండ్ క్రీమ్స్ వాడద్దు. మీరు ఏమన్నా కవర్ చేయడానికి వాడాలి అనుకుంటే నార్మల్ కన్సీలర్ ఉంటుంది కదండి, ఆ కన్సీలర్ని జస్ట్ ఆ మార్క్స్ మీద మీరు జస్ట్ కన్సీల్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, ఆయిల్ పెట్టడం. హెడ్కి ఆయిల్ పెడతాం కదా మేడం, దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. బట్ థిక్ ఆయిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి స్వెట్ ద్వారా కొంచెం ట్రిక్కిల్ అవుతుంది అన్నమాట ఆయిల్ అనేది. సేమ్ థింగ్, మనం ఇందాక అనుకున్నట్టు ఫౌండేషన్స్కి ఎలా అయితే పోర్స్ బ్లాక్ అవుతాయో ఈ ఆయిల్ మనకి ట్రిక్కిల్ అవ్వడం స్వెట్ ద్వారా, అప్పుడు కూడా మనకి పోర్స్ ఏంటంటే కొంచెం బ్లాక్ అయ్యి కొత్తగా పింపుల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సెకండ్లీ, మనం పడుకునేటప్పుడు హెడ్ దేని మీద, పిల్లో మీద పెట్టినప్పుడు సేమ్ థింగ్ మనం అటు సైడ్ ఇటు సైడ్ తిరిగినప్పుడు మన ఫేస్ కూడా దానికి టచ్ అవుతుంది కదండి, దానివల్ల కూడా మనకి పింపుల్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంటి ప్రయోగాలు అంటాం కదా. సో యూజువల్గా పింపుల్స్ వచ్చినప్పుడు మనము ఎయిదర్ టూత్పేస్ట్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ లేకపోతే ఆస్ప్రిన్ ట్యాబ్లెట్స్ క్రష్ చేసి పెట్టడం, మచ్చలు ఉంటే లెమన్ రుద్దడం అలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. నెవర్ ఎవర్ డూ ఇట్ అండి. ఎందుకంటే చాలామంది క్లినిక్కి మేడం అది పెట్టాక చిన్న చిన్నగా నల్లగా ఇలా కాలినట్టు అయిపోయింది మేడం అని వస్తూ ఉంటారు. సో సూపర్ఫిషియల్ బర్న్స్ అవుతాయి, కొన్నిసార్లు కొంచెం డీప్గా అవ్వచ్చు, అవన్నీ స్కార్స్ మచ్చలనే వదులుతాయండి. సో అలా ప్రయోగాలు చేయొద్దు. లేదు, మీరు ఏమన్నా ఇంట్లోవి వాడాలి అని అనుకుంటే మీరు నీట్గా ఆర్గానిక్ హనీ ఉంటుంది కదా, ఆర్గానిక్ హనీ పెట్టుకోవచ్చు. లేదంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, గ్రీన్ టీ బ్యాగ్స్ పెడితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది అన్నమాట. దాని ద్వారా మనకి కొంచెం పింపుల్స్ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్లీ, పెరుగు ఉంటుంది కదండి ఇంట్లో, మంచిగా తోడుపెట్టిన పెరుగు పెడితే ఏమవుతుంది, దాంట్లో కొంచెం లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల కూడా పింపుల్స్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటిదాకా మనం పింపుల్స్ ఉన్నప్పుడు ఏమేం చేయకూడదు అని చూసాం కదండి. సో ఇప్పుడు ఏమేం చేయొచ్చు. ఫస్ట్లీ, మనం ఏం తింటామో దట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ స్కిన్ కదండి. సో హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ అంటే మనకి ఎయిదర్ మనం తీసుకునే వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి, అంటే అట్లీస్ట్ రెయిన్బో కలర్స్ మనం డేలో తిన్న ఫుడ్లో అట్లీస్ట్ 3 to 4 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. సెకండ్లీ, 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హార్మ్ఫుల్ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి. సో బీ హైడ్రేటెడ్. థర్డ్లీ, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేస్తే మనలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందండి, దానివల్ల మనకి హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేశాక బాగా స్వెట్ అవుట్ అవుతాం, వెంటనే వాష్ చేసుకోవాలి. లేదు అంటే ఆ స్వెట్ కూడా మీ పోర్స్ని బ్లాక్ చేస్తాయని మాత్రం మర్చిపోవద్దు. ఫోర్త్లీ, మనకి చాలా మిస్కన్సెప్షన్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళే మాయిశ్చరైజర్ వాడాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ వాడిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది కదా అని అనుకుంటాం. బట్ దట్స్ అ బిగ్ నో అండి. ఇందాక మనం అనుకున్నట్టు రిబౌండ్ ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. మనం ప్రాపర్ మాయిశ్చరైజర్ వాడిపోతే ఇంకా స్కిన్ డ్రై అయింది అనుకొని మన బాడీలో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఆయిల్ అండ్ సన్స్క్రీన్ ఈజ్ ఏ మస్ట్ అండి.
నెక్స్ట్ థింగ్ ఫేషియల్ వైప్స్ కాకుండా మీరు 2 times కదన్నమాట ఫేస్ వాష్ చేయమన్నారు. ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే స్కిన్ డ్రై అయ్యి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం మధ్య మధ్యలో బ్లాటింగ్ పేపర్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ ఫేషియల్ వైప్స్ అయితే యూజ్ చేయొద్దు. బ్లాటింగ్ పేపర్తో జస్ట్ మీరు ఇలా బ్లాట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ ఉన్న ఎక్స్ట్రా ఎక్సెసివ్ ఆయిల్ అనేది బ్లాటింగ్ పేపర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా మీకు ఎక్కువ ఆయిలీనెస్ లేకుండా ఉంటుంది ఫేస్ మీద. సూటబుల్ క్లెన్జర్ వాడండి, అంటే జస్ట్ మైల్డ్ క్లెన్జర్, ఎక్కువ స్క్రబ్ చేయకుండా జస్ట్ మైల్డ్ క్లెన్జర్ వాడండి. లేదు అంటే మీరు ఫేస్ వాష్లో యూజ్ చేసేటట్టయితే సాలిసిలిక్ యాసిడ్ అని ఉంటుంది, 1% సాలిసిలిక్ యాసిడ్ కానీ బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న ఫేస్ వాషెస్ కానీ వాడండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్కి అయితే చూపించుకోండి. చాలామంది ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు కూడా వచ్చిందిరా, ఇప్పుడు వెళ్ళి చూపించుకోవాలా, దానికి మనీ ఖర్చు చేయాలా అని అనుకుంటూ ఉంటారు. బట్ యా, ఖర్చు చేయాలి అంటే చేయాలండి, ఎందుకంటే అవి తగ్గుతాయి ఆబ్వియస్గా, బట్ తగ్గిన తర్వాత మచ్చలు లేకపోతే స్కార్స్తో తగ్గకూడదు కదా. మనకి ప్రాపర్గా అంటే ఈవెన్గా స్కిన్ అనేది తగ్గాలి. సెకండ్లీ, కొంతమంది పక్కన వాళ్ళు పింపుల్స్ వచ్చాయి ఇవి వాడుతున్నారు కదా నేను కూడా అదే వాడదాము నాకు కూడా తగ్గిపోతుంది అని అనుకుంటారు, అది కూడా చేయొద్దండి. స్కిన్ ట్రీట్మెంట్ అంటే పింపుల్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ మీ స్కిన్ టైప్ బట్టి లేకపోతే మీకున్న పింపుల్స్ బట్టి, అంటే పింపుల్స్లో టైప్స్ ఉంటాయండి, చిన్న చిన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్లా ఉంటాయి, కొంతమందికి చీమ్లా ఉంటుంది, కొంతమంది లావు లావుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఉన్న స్కిన్ టైప్ బట్టి, నెక్స్ట్ యాక్నీ టైప్ బట్టి, ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు దాన్ని బట్టి మీ స్కిన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. సో దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా మీ స్కిన్కి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. లాస్ట్లీ, బీ పేషెంట్ అండి. మీరు ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కొంచెం టైం ఇవ్వండి. టైం ఇవ్వకుండా తొందర ఇంకా నాకు తగ్గలేదు ఇంకా నాకు తగ్గలేదు అని అయితే అనుకోవద్దు. బీ పేషెంట్ అండ్ హెల్దీ స్కిన్ మీ సొంతం అవుతుంది. యా.